Namaste friends, if 60% discount of offered on the market price and selling price becomes equals to cost price, then what was the percentage markup? Ante mudrita vela meeda 60% raayiti tho oka vastunu amminappudu అమ్మిన ధర కొన్న ధరకు సమానమైన ఎంత శాతం అధికంగా ప్రకటన ప్రకటిత ధరను ముద్రించారనేది క్వశ్చన్. అయితే చూద్దాం ఫ్రెండ్స్. అయితే కాస్ట్ ప్రైస్ మనం చూసినట్లయితే మనం ఇది 100 అనుకుంటే ఇక్కడ దీని మీద ఎంత ఎక్కువ ముద్రించారో మనకు తెలియదు, కానీ దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ పైన వాళ్ళు ఏం చేసినారంటే 60% డిస్కౌంట్ ఇచ్చారు. 60% డిస్కౌంట్ ఇస్తే మరి కాస్ట్ ప్రైస్ అండ్ సేల్స్ ప్రైస్ అనేది ఈక్వల్ అయింది. కాస్ట్ ప్రైస్ సేల్స్ ప్రైస్ ఈక్వల్ అయిందంటే సేల్స్ ప్రైస్ కూడా 100 అయింది. అంటే 60% మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చారంటే సేల్స్ ప్రైస్ ఎంత అన్నట్టు 40% అనేది 100 అయితే మరి ఇక్కడ ఉండేటువంటి మార్కెట్ ప్రైస్ కూడా 100% కదా. 100% అనేది హౌ మచ్ చూస్తే 100/40 × 100 00 క్యాన్సల్ 2 సార్ 5 సార్ 2 సార్ 50 సార్ 50 50 ఎంత 250. మరి ఇక్కడ ఉండేటువంటి కాస్ట్ ఎంత ఉంటుంది మార్కెట్ ప్రైస్ 250. మరి 250 అంటే 100కి తీసుకున్నాం కాబట్టి 100 దీనిపైన ఎంత ఎక్కువ ముద్రించారు 150%. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత పర్సెంటేజ్ ఇక్కడికి ముద్రించబడాలి 150% అనేది ఆన్సర్ ఫ్రెండ్. ఓకేనా, థ్యాంక్ యూ.